ఎస్ఎస్సి నిమ్మగడ్డ నుంచి నోటీసులు అందుకుంటున్న మంత్రుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా ఈ జాబితాలోకి మంత్రి కొడాలి నాని కూడా చేరారు. ఎన్నికల సంఘం ప్రతిష్ట దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశారు అంటూ మంత్రి కొడాలి నానికి షోకాస్ నోటీసులు జారీ చేశారు. ఎస్ఎస్సిని కించపరిచే ఉద్దేశం తనకు లేదు అంటూ మంత్రి ఇచ్చిన వివరణపై ఎస్ఎస్సి సంతృప్తి వ్యక్తం చేయలేదు. మరోవైపు జోగి రమేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. విమర్శల డోస్ పెంచిన మంత్రులకు ఎస్సిసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటీసులు ఇస్తున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి కూడా నోటీసులు అందాయి. ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణపై గవర్నర్కు నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. తర్వాత పెద్దిరెడ్డి హౌస్ అరెస్టుకు ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై మంత్రి హైకోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది. ఎమ్మెల్యే జోగి రమేష్ కు కూడా మీడియా సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించవద్దని ఆదేశించారు. దీనిపైన జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు మీడియాతో మాట్లాడేందుకు అనుమతిచ్చింది. ఓవైపు ఈ వివాదాలు నడుస్తుండగానే మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును తిడుతూనే ఎస్సీసీ పైన విమర్శలు చేశారు నాని. చంద్రబాబుకి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది. సెకండ్ ఫేజ్ ఎన్నికలు అవగానే ఫస్ట్ ఫేజ్ కి ఆయన మైండ్ ఎట్ అయిందో చూసాం. సెకండ్ ఫేజ్ అవగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ కి, అమెరికా అధ్యక్షుడికి, ఇంకా ప్రపంచ దేశాల ఐక్యరాజ్య సమితికి కూడా ఈయన లేఖలు రాస్తాడు. పెట్టుబడి ఇవ్వలేదు, ఎవడో ఒక నీబోటే టైప్ చేసేస్తాడు, సంతకం పెట్టి పోస్టులు వేయటమే. కాబట్టి చంద్రబాబు నాయుడికి రెండో దశ కనుక ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు అయితే పూర్తిగా చిన్న మెదడు చితికిపోయి ఇంకా ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితికి కూడా లెటర్లు రాస్తాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు మానసిక పరిస్థితి బాగాలేదు. ఆయన్ని, నిమ్మగడ్డ రమేష్ ఇద్దరిని కూడా చెక్ చేయించి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఈ వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నానికి ఎస్సిసి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. సాయంత్రం 5 గంటలలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగా ఎస్సీసీపై వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చిన మంత్రి కొడాలి ఎస్సీసీకి సలహా ఇవ్వడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి ప్రజలు అనుకుంటున్నారు. మీరు ఒకసారి చూపించుకుంటే మంచిదని చెప్పి నేను సలహా చెప్పా, కానీ సలహా చెబితేనే జైల్లో పెట్టేస్తారా? నేను నా ఒపీనియన్ చెప్పట్లా, నేను మీ ఒపీనియన్, ప్రజల ఒపీనియన్ నేను చెబుతున్నా. మీరు చెప్పాల్సింది మీరు చెప్పకపోతే నేను చెప్తున్నా. మాకు నోటీస్ ఇచ్చారు, ఏమవుద్ది? మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది నోళ్ళు అయితే కనుక ఆయన ముగించలేడు కదా. నాకు ఇచ్చినటువంటి నోటీస్ వలన నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాను అన్నటువంటి ఉద్దేశాన్ని ప్రజలకు కల్పించాల్సినటువంటి బాధ్యత ఎస్సీసీది, నిమ్మగడ్డ రమేష్ కుమార్ది. అతను గనక అలా కాకుండా వన్ సైడే ఉన్నాను, ఒక పక్కే చేస్తున్నాను అన్నటువంటి భావన కనుక ఉంటే ఈరోజు నా నోరు నొప్పుతారు, రేపు మీరు మాట్లాడతారు, ఎల్లుండి ఇంకోళ్ళు మాట్లాడతారు. 21వ తారీఖు దాటితే 22వ తారీఖు రోడ్డు మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి వచ్చి కూడా నువ్వు ఇట్లా చేసావు అని చెప్పి తిడతాడు, అప్పుడే నోటీసులు ఇస్తాడైనా. అయితే మంత్రి ఇచ్చిన వివరణపై నిమ్మగడ్డ రమేష్ సంతృప్తి చెందలేదు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కొడాలి పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయడం లేదని అభిప్రాయపడ్డారు. మంత్రి కొడాలి ఎన్నికల సమయంలో ఈ తరహా కామెంట్లు చేయడం ప్రమాదకరమన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఎస్సీసీని కొంతకాలంగా మంత్రి విమర్శిస్తూనే ఉన్నారని ఆదేశాల్లో పేర్కొన్నారు నిమ్మగడ్డ. ముఖ్యమంత్రి పతనాన్ని ఎస్సీసీ కోరుతుందంటూ మంత్రి చేసిన కామెంట్లు సరికాదన్నారు. రాష్ట్ర అధినేతగా సీఎం మీద తనకు సంపూర్ణ గౌరవం ఉందని స్పష్టం చేశారు ఎస్సీసీ.